అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్, అల్ మౌసూఫు బి సిఫాతిల్ కమాల్, అల్ అహదు సమదుల్ హయ్యుల్ ఖయ్యూముల్ కబీరుల్ ముతఆల్, వలహుల్ అస్మాఉల్ హుస్నా వసిఫాతుల్ ఉలా వల్ మజ్దు వల్ కమాల్, వఅష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు, తనజ్జహ అని షరీకి వల్ మిసాల్, వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు ఖుద్వతల్ ఇబాది ఫిన్ నియాతి వల్ అక్వాలి వల్ అఫ్ఆల్, వసల్లల్లాహు వసల్లమ వబారిక్ అలైహి వ అలస్ సహబి వల్ ఆల్. రబ్బి షహ్లి సద్రి వయస్సిర్లి అమ్రి వహ్లుల్ ఉఖదతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ప్రియ వీక్షకుల్లారా, నేటి మన ప్రసంగాంశం సృష్టి సూచనల ద్వారా అల్లాహ్ పరిచయం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ద్ వఖ్తిలాఫిల్ లైలి వన్ నహార్ లఆయాతిల్ లిఉలిల్ అల్బాబ్. దీని భావం, నిశ్చయంగా భూమి ఆకాశాల సృజనలో, రేయింబవళ్ళ రాకపోకలో యోచించే వారి కోసం, బుద్ధిమంతుల కోసం అనేక సూచన నిదర్శనాలు ఉన్నాయి అన్నది. మక్కా నగరానికి చెందిన అవిశ్వాసులు యూదుల వద్దకు వెళ్ళి, బిమ జాఅకుం మూసా, అల్లాహ్ ప్రవక్త మూసా అలైహిస్సలాం ఎటువంటి శక్తి సూచనలతోటి మీ వద్దకు వచ్చారు, ఎటువంటి మహిమల్ని తెచ్చారు అని ప్రశ్నించారు. అందుకు వారు సమాధానమిస్తూ, విసిరేస్తే మహాసర్పమయ్యే కర్రను ఆయన మహిమగా తీసుకువచ్చారు, అలాగే చేతిని సంకలో పెట్టి తీస్తే అది ప్రకాశమానమయ్యేది అని బదులిచ్చారు. ఆ తర్వాత వారు క్రైస్తవుల వద్దకు వెళ్ళి, బిమజా అకుం ఈసా అని ప్రశ్నించారు. అంటే అల్లాహ్ ప్రవక్త అయిన ఈసా అలైహిస్సలాం మీ వద్దకు ఎటువంటి శక్తి సూచనలతో వచ్చారు, ఎటువంటి మహిమల్ని తెచ్చారు అని. దానికి బదులిస్తూ క్రైస్తవులు, ఆయన పుట్టుగుడ్డిని దైవాజ్ఞతోటి బాగు చేసేవారు, కుష్ఠురోగిని దైవాజ్ఞతోటి ఆయన బాగు చేసేవారు, మృతులను దైవాజ్ఞతోటి ఆయన బ్రతికించేవారు అని జవాబిచ్చారు. అటు పిమ్మట మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి సన్నిధికి వచ్చి, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం, ఉదుఉ రబ్బక్, నీ ప్రభువును వేడుకో, ఆయన మా కోసం సఫా పర్వతాన్ని బంగారు పర్వతంగా మార్చేయమను అని. అది విన్న ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం అల్లాహ్ను వేడుకోగా, ఇంతకు క్రితం మనం చదివిన ఈ ఆయతులని అల్లాహ్ సుబ్హానహు తాలా అవతరింపజేశాడు. అంటే ప్రవక్త మూసా అలైహిస్సలాం వారికి ప్రసాదించబడిన మహిమ ఏదైతే ఉందో అది ఆ కాలానికి చెందినది. తర్వాత దానికి సంబంధించిన ప్రస్తావన అనేది మనం చేసుకోవాలే, కానీ ప్రత్యక్షంగా అటువంటి మహిమను చూసే ఆస్కారం లేదు. అలాగే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించిన మహిమ కూడా ఆయన కాలానికి చెందినది. ప్రస్తుతం దాని గురించి మనం నెమరు వేసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. అయితే
అల్లాహ్ సుబ్హానహు వతాలా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దువాకి బదులుగా సమస్త మానవాళి కోసం ప్రసాదించిన యొక్క మహాద్భుత యొక్క పుస్తకం ఏమిటంటే విశ్వం. విశ్వం అనే ఈ మహాద్భుత పుస్తకాన్ని మనిషి గనక చదివినట్లయితే, అధ్యయనం చేసినట్లయితే అతనికి అడుగడుగున అల్లాహ్ శక్తికి సంబంధించిన సూచనలు కోకల్లలుగా కనబడతాయి. ప్రియ వీక్షకుల్లారా, ఒక అడుగు పాద చిహ్లాలను చూసి ఇటుగా మనిషి వెళ్ళాడు అని మనం గుర్తిస్తాం. ఓ అత్తరు సువాసనను ఆగ్రాణించి ఇది ఫలానా బ్రాండ్ సువాసన అని ఇట్టే చెప్పేస్తాం. మరి అలాంటిది సువిశాలమైన ఈ భూమి కానీ, ఎటువంటి స్తంభాలు లేని ఆ ఆకాశము కానీ, ప్రతిరోజు ఉదయించే సూర్యుడు కానీ, వెన్నల్ని వెదజల్లే చంద్రుడు కానీ, కురిసే వాన కానీ, ప్రపంచంలో చోటు చేసుకున్న యొక్క ఈ మార్పు చేర్పులు కానీ, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? వీటికి ఒక కర్త ఉన్నాడని సూచిస్తున్నాయా, లేదంటే వేటికవే యాదృచ్ఛికంగా ఒక విస్ఫోటన ఆధారంగా ఏర్పడ్డాయని సూచిస్తున్నాయా? ఆలోచించండి, ఒక చిన్నపాటి పెన్సిల్ తనంతట తానుగా తయారు కానప్పుడు మనం మనకు సంబంధించిన సృష్టికి చరాచరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎటువంటి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, సంరక్షకుడు లేకుండా అవి యాదృచ్ఛికంగా ఇట్టే పుట్టుకు వచ్చాయా? ఇది సాధ్యమా? కనుక హసన్ బస్రీ రహమహుల్లాహ్ చెప్పిన మాట, తఫక్కురు సాఅతిన్ ఖైరుం మిన్ ఖియామి లైలతిన్, చింతనతో కూడిన ఒక ఘడియ చింతనారాహిత్యమైన రాత్రి మొత్తం ఆరాధనతో ఎంతో మేలైనది అని ఆయన సెలవిచ్చారు. అలాగే ఒకవి అన్న మాట ఏమిటంటే, మనిషికి యోచించే శక్తి గనక ఉన్నట్లయితే అతను చూసే ప్రతి వస్తువులోనూ అతనికి ఒక గుణపాఠం కనిపిస్తుంది. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే ఒక విషయం గురించి సుదీర్ఘంగా చింతన చేస్తాడో ఆ విషయం అతనికి అవగతమవుతుంది. తర్వాత ఆ విషయాన్ని అతను నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఆ విషయాన్ని అతను అమలు కూడా పరుస్తాడు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, సృష్టి చింతన అనేది సృష్టికర్త పరిచయం తప్పకుండా చేస్తుంది అన్నది. మీరందరూ సృష్టి చింతన చేసి సృష్టికర్తన యొక్క నిజ నామాలు, గుణగణాలు, క్రియలకు సంబంధించిన సత్యబద్ధమైన జ్ఞానాన్ని గ్రహిస్తారని భావిస్తూ చిన్న విరామం తీసుకుంటున్నాం.